ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ సిక్స్ ప్యాక్ హీరో ఎవరని ఆశ్చర్యపోతున్నారా బాలీవుడ్ హీరోలకు దీటుగా కనిపిస్తున్న హీరోను ఒక్కసారి గుర్తుపెట్టారా ఇతని పేరు రాహుల్ దయకిరణ్ ఈ పేరు చెప్తే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ టైసన్ అంటే ఇట్టే గుర్తుపెట్టేస్తారు చేస్తే హ్యాపీడేస్ మూవీలో టైసన్ తన నటనతో అందరినీ ఆకుట్టుకున్న విషయం మనకు తెలిసిందే ఇందులో టైసన్ అంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో చాలా మంది తెలుగు సినిమాలో డెబ్యూ చేశారు అలియాస్ రాహుల్ ఈ సినిమాతో మంచి ఆదరణ అనుకున్న స్థాయిలో రాహుల్ కెరియర్ సాగలేదు రెండు వేల ఏడులో హ్యాపీడేస్ విడుదలై ఘన విజయం సాధించగా ఈ పదమూడేళ్ల కెరియర్ లో రాహుల్ చేసినవి కేవలం హ్యాపీడేస్ తో కలిపి ఏడు సినిమాలు మాత్రమే రెండు వేల ఎనిమిదిలో రెయిన్బో సినిమా నటించగా ముగ్గురు సినిమాలో నటించారు ఇక రెండు వేల పదమూడులో ప్రేమ ఒక్క మైకం చిత్రంలో చార్మి సరసన మ్యూజిక్ మ్యాజిక్ అనే చిత్రంలో నటించారు ఇక రెండు వేల వేల పదిహేడులో వెంకటాపురం అనే చిత్రంలో చివరిగా నటించారు వెంకటాపురం చిత్రంలో సిక్స్ ప్యాక్ తో సైతం అందరిని అలరించాడు ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇక ఆ తర్వాత గత నాలుగేళ్లగా రాహుల్ కనిపించారు లేదు ఎంతో టాలెంట్ ఉన్న రాహుల్ సినిమాలో కనిపించకపోవడం నిజంగా బాధాకరమే అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రాహుల్ ఎప్పటికప్పుడు తన తాజా అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు నిజామాబాద్ లో పుట్టి పెరిగిన రాహుల్ రాహుల్ ఫ్యామిలీ వ్యాపారంలో మంచిగా స్థిరపడింది రాహుల్ కి రెండు వేల పదిహేనులోనే లోనే వీళ్ళకి ఏడేళ్ల పాప యోగిత కూడా ఉంది ఎప్పటికైనా సినిమాలో సక్సెస్ అవ్వాలనే కోరికతో పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేస్తున్నాడు రాహుల్ ప్రస్తుతం ఫ్యామిలీ బిజినెస్ ని చక్కగా నడిపిస్తున్న రాహుల్ త్వరలోనే మరో ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ